ఫ్రెండ్స్, హన్మకొండ వరంగల్లో ఉన్నటువంటి ఫేమస్ విగ్రహాలు, వినాయకుల విగ్రహాలను చూడడానికి అయితే మనం బయలుదేరుతూ ఉన్నాం. మొట్టమొదటిగా మనం నయీంనగర్లో ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని చూడడానికి అయితే బయలుదేరాం. కేఈ క్రాస్ రోడ్ నుండి పబ్లిక్ గార్డెన్ సైడ్ వెళ్లే దారిలో నయీంనగర్ యొక్క కాల్వ నాల రాక ముందుకే మనకైతే రైట్ సైడ్ అయితే ఈ విగ్రహం అయితే దర్శనమిస్తుంది. గ్రద్ద పైన వినాయకుడు తాండవం చేస్తున్నట్టు కనిపిస్తున్నటువంటి ఈ విగ్రహం, వినాయకుడు విగ్రహం ఏదైతే ఉన్నదో చాలా అద్భుతంగా అనిపించింది. అలా నయీంనగర్లో ఉన్నటువంటి విగ్రహాన్ని దర్శించుకొని పబ్లిక్ గార్డెన్ తర్వాత నెక్స్ట్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నటువంటి విగ్రహాన్ని అయితే చూడడానికి అయితే బయలుదేరాం. సో మార్గం మొత్తం కూడా విద్యుత్ దీపాలతో అలంకరించిల్లు. సో మొత్తం లైటింగ్ డెకరేషన్ ఏదైతే ఉన్నదో చాలా అద్భుతంగా అయితే ఉన్నది. సో ఈ విగ్రహం కూడా చూడడానికి అయితే చాలా అద్భుతంగా అనిపించింది మాకు. ఎక్కువ డెకరేషన్ లేదు, ఎక్కువ హడావుడి లేకుండా చాలా నీట్గా సింపుల్ అండ్ చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి విగ్రహం ఇది. సో కంపల్సరీ మీరు కూడా దర్శించుకోండి. అలా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నటువంటి విగ్రహాన్ని దర్శించుకొని అలా ముందుకు పబ్లిక్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి ఈ విగ్రహం అయితే స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్సలెంట్ విగ్రహం, వినాయకుడి విగ్రహం అయితే ఎక్సలెంట్ ఉన్నది. చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉన్నది. అండ్ సెట్ చూడండి, సెట్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అని చెప్పే చెప్పుకోవచ్చు. సో లోపల కూడా చెట్లతో చాలా మంచి అద్భుతంగా డెకరేషన్ అయితే చేయడం జరిగింది. వినాయకుడిని చూడడానికి అయితే మాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు. చూడండి, వినాయకుడు లైట్ల వెలుతుర్ల వినాయకునికి ఏదైతే జ్యువెలరీ ఉన్నదో, ఆ డైమండ్ జ్యువెలరీ ఏదైతే ఉన్నదో, సో ఇట్లా మొత్తం ఇలా కళ్ళకు కొట్టినట్టయితే చాలా అద్భుతంగా అయితే మెరుస్తూ ఉన్నది. ఇదైతే కంపల్సరీ విజిట్ చేయవలసినటువంటి వినాయకుని విగ్రహం. అలా విగ్రహాన్ని అయితే దర్శించుకొని మనం బయటికి రాగానే ఎగ్జిట్ దగ్గర అయితే మనకి ఈ విధంగా శివుని యొక్క విగ్రహానికి డెకరేషన్ అయితే చేసి చాలా అద్భుతంగా అయితే ఇక్కడ ఉంచడం జరిగింది. సో ఇక్కడ చూడడానికి అయితే చూడండి, చాలా ఆహ్లాదకరంగా అండ్ చాలా డివోషనల్గా అనిపిస్తుంది మాకైతే. సో మీరు కూడా తప్పకుండా హన్మకొండలో ఉన్నట్లయితే ఈ యొక్క విగ్రహాన్ని, వినాయకుని విగ్రహాన్ని, మండపాన్ని అయితే కంపల్సరీ విజిట్ చేయండి. పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి విగ్రహాన్ని దర్శించుకొని అలా ముందుకు మనం వెళ్తే హన్మకొండ మర్కాజీ స్కూల్ దగ్గర ఉన్నటువంటి చింతల్ బుక్ స్టాల్ ఆపోజిట్లో ఉన్నటువంటి ఈ విగ్రహం అయితే చూడడానికి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతిసారి కూడా వీళ్ళది ఒక ప్రత్యేకత ఉంటుంది. అండ్ లైటింగ్ డెకరేషన్ చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల కానీ బయట కానీ వీళ్ళు స్పెషల్గా డెకరేషన్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడికి కూడా చాలామంది భక్తులు హన్మకొండలో ఎక్కడెక్కడి నుంచో అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది అండ్ విజిట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అయితే మనకి ఉంటాయి. సో లోపలికి అయితే వెళ్ళాలి. లోపల వెళ్ళంగానే వినాయకుడు చూడండి, చాలా అద్భుతంగా లోపల డెకరేషన్ కూడా చాలా పైన చూడండి ఒకసారి. అవి యొక్క ల్యాంప్స్ కూడా ఏవైతే ఉన్నాయో చాలా ఇంపోర్టెడ్ ల్యాంప్స్ లాగా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. అండ్ వినాయకుని యొక్క కమిటీ మెంబర్స్ అయితే అక్కడ కూర్చున్నారు. అండ్ ఈ విధంగా మనం అయితే హన్మకొండ మర్కాజీ దగ్గర ఉన్నటువంటి వినాయకుని విగ్రహాన్ని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. సో ఈ విగ్రహాన్ని అయితే కంపల్సరీలా మీరు చూడవలసిన లిస్ట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే సో పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి విగ్రహం కానీ లేదంటే మర్కాజీ దగ్గర ఉన్నటువంటి విగ్రహం కానీ చాలా ఫేమస్ అన్నట్టు హన్మకొండలో.
ఈ వినాయకుని నిమజ్జనం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. వీళ్ళు చాలా ఎక్సలెంట్గా చేస్తారు. అండ్ బ్యాండ్ కూడా కేరళ నుండి, అక్కడ నుంచి ఇక్కడ నుంచి, మహారాష్ట్ర నుండి తెప్పించి నైట్ 12, 1, 2, 3 గంటల వరకు కూడా చాలా అద్భుతంగా వినాయకుని ఊరేగింపు అయితే జరుగుతుంది. నెక్స్ట్ అలా మనం మర్కాజీ దగ్గర ఉన్నటువంటి విగ్రహాన్ని దర్శించుకొని అలా ముందుకు వెళ్తే మనకి హన్మకొండ చౌరస్త వస్తుంది. హన్మకొండ చౌరస్తలో ఉన్నటువంటి ఈ టైలర్ స్ట్రీట్లో ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని అయితే కంపల్సరీ దర్శించుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతిసారి కూడా టైలర్ స్ట్రీట్లో ఈ వినాయకుడు ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో చూడడానికైతే చాలా పెద్దగా, చాలా ఆకర్షణీయంగా, అద్భుతంగా ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని, వినాయకుడిని అయితే కంపల్సరీ మనం దర్శించుకోవాల్సిందే. సో టైలర్ స్ట్రీట్ ఆపోజిట్లో ఉన్నటువంటి పూల దుకాణాలు ఉంటాయి కదా, సో అక్కడ మనకైతే ఈ బంగారు గణపతి అయితే ఉంటుంది. సో ప్రతిసారి కూడా వీళ్ళు గోల్డ్ కలర్లో బంగారు వినాయకుడిని అయితే పెట్టడం జరుగుతుంది. సో ఈ వినాయకుడిని అయితే కంపల్సరీ దర్శించుకోండి. అలా మనం హన్మకొండ చౌరస్తలో ఉన్నటువంటి విగ్రహాలను దర్శించుకున్న తర్వాత హన్మకొండ చౌరస్తం నుంచి వెళ్ళి మొలుగు రోడ్డు, అట్లనే MGM హాస్పిటల్ దగ్గర కట్ అయిపోయి, సో మన SVN రోడ్ బట్టల బజార్ రోడ్లో వెళ్తే మనకైతే ఈ విగ్రహం అయితే కనబడుతుంది. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 2100 అంటే 2100 కిలోల లడ్డును అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సో హన్మకొండ వరంగల్ మొత్తంలో కూడా ఇదే హయ్యెస్ట్ సైజు ఉన్నటువంటి లడ్డు. చూడండి, వినాయకుని విగ్రహం పెద్దగా ఉన్నది, లడ్డు దానికంటే కూడా చాలా పెద్దగా ఉన్నది. సో మనుషులు లడ్డు పక్కన నిలబడితే ఎంత చిన్నగా ఉన్నారో మీరే చూడవచ్చు ఈ వీడియోలో. అండ్ సో ఈ వినాయకుని అయితే మీరు కంపల్సరీ చూడండి, ఎందుకంటే అట్లీస్ట్ అంత పెద్ద పెద్ద లడ్డును మనం చూసే అవకాశం అయితే మనకు కలుగుతుంది. నాకు తెలిసి వినాయకుని నిమజ్జనం రోజున ఈ లడ్డును అందరికి పంచుతారు కావచ్చు, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఉన్నది. 2100 కిలోలు అంటే జోక్ కాదు, చాలా పెద్ద లడ్డు ఇది. సో హన్మకొండ వరంగల్ మొత్తంలో ఇదే అతిపెద్ద లడ్డు. అలా ఆ వినాయకుడిని దర్శించుకొని ఇంకొద్దిగా ముందుకు వస్తే మనకి బట్టల బజార్ బ్రిడ్జ్ దగ్గర మనకి రైట్ సైడ్ అయితే ఈ వినాయకుడు అయితే దర్శనమిస్తుంది. వీళ్ళ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు కూడా చాలా రకాల చెట్లతో ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తారు, బొమ్మలతో, చెట్లతో. అండ్ వినాయకుడు కూడా చాలా స్పెషల్, ప్రతిసారి ఇక్కడ అన్నదానం కానీ లేకపోతే కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా అయితే జరుగుతాయి. సో ఈ వినాయకుని అయితే కంపల్సరీ దర్శించుకోండి. సో ఇక్కడ ప్రసాదం అయితే బాగుంది. సో మేము ప్రసాదం కోసం 2 క్యూలో వెళ్ళాం, అండ్ చాలా అద్భుతంగా అనిపించింది. అలా మనం ఆ విగ్రహాన్ని అయితే దర్శించుకొని బ్యాక్ సైడ్ రావాలి. వరంగల్లో ఉన్నటువంటి పిన్నవారి స్టేట్ అంటే గోపాలస్వామి గుడికి, అలాగే అటు సైడ్ వెళ్తే వరంగల్ చౌరస్తాకి కనెక్ట్ అయ్యే దారిలో మధ్యలో మనకి 40 అంటే 40 పెద్ద, అతిపెద్ద, భారీ వినాయకుని అయితే చూసే అదృష్టం అయితే కలుగుతుంది. సో ఈ వినాయకుని అయితే కంపల్సరీ చూడండి. సో వరంగల్, హన్మకొండ, కాజీపేట్, సో తెలంగాణలో మళ్ళా ఖైరతాబాద్ తర్వాత ఇక్కడ అయితే 40 వినాయకుని, అతిపెద్ద వినాయకుని అయితే పెట్టడం జరిగింది. సో ఈ వినాయకుని దర్శించుకోవడానికి చూడండి, భక్తులు అయితే 100 ఉన్నారు ఇక్కడ. సో ఇది లైవ్లో చూస్తే ఆల్మోస్ట్ ఒక 3 బిల్డింగ్ అంతా ఉంది, అంత పెద్ద వినాయకుడు చాలా అద్భుతంగా అయితే ఉన్నది. సో నిమజ్జనం అయితే ఇక్కడే చేస్తారట, ఎందుకంటే ఇంత పెద్ద వినాయకుడిని బయటికి తీయడానికి, ఊరేగింపు చేయడానికి అయితే ప్లేస్ అయితే లేదు. సో ఈ వినాయకుని అయితే కంపల్సరీ దర్శించుకోండి. అలా మనం 40 వినాయకుడిని, గణపతి విగ్రహాన్ని అయితే దర్శించుకొని వరంగల్ చౌరస్త రోడ్డు వెళ్ళే దారిలో, సో మనకైతే లెఫ్ట్ సైడ్ అయితే ఈ విగ్రహం అయితే కనిపిస్తుంది. ఈ విగ్రహం యొక్క స్పెషాలిటీ ఏంటంటే విగ్రహం కూడా, వినాయకుడి విగ్రహం మొత్తం కూడా పేపర్తో తయారు చేయడం జరిగిందంటే. ఈ ఇయర్ స్పెషల్ థీమ్ వచ్చేసి పేపర్కి సంబంధించినటువంటి మొత్తం వస్తువులు వాడడం జరిగిందంట. సో ఈ వినాయకుడు కూడా చాలా స్పెషల్, చాలా అద్భుతంగా ఉన్నది. సో కంపల్సరీ మీరు కూడా దర్శించుకోండి. సో ఈ వినాయకుడు వచ్చేసి శ్రీరస్తు షాపింగ్ మాల్ ఆపోజిట్లో ఉంటుంది. సో శ్రీరస్తు షాపింగ్ మాల్ ఆపోజిట్లో
ఇంతకుముందు చూసిన వినాయకుని ఆపోజిట్ గల్లీలోనే మనకి ఈ వినాయకుడు ఉంటుంది. సో ఇప్పటి వరకు చూసిన వినాయకులు అన్నిట్లలో కూడా చాలా ఫేమస్, చాలా అద్భుతం, చాలా వైరల్గా ఉన్నటువంటి వినాయకుని విగ్రహం మనం దర్శించుకోవాల్సింది ఇది. సో ఇది కంప్లీట్గా ఏంటంటే జంగల్ థీమ్. సో లోపలికి పోతే మనం కూడా, నేను ఫస్ట్ చూసి ఇవన్నీ ప్లాస్టిక్ చెట్లు కావచ్చు అనుకున్నా, బట్ ఏంటంటే ఇవన్నీ కూడా రియల్ చెట్లు. సో నర్సరీ నుండి తెప్పించి ఇక్కడ జంగల్ థీమ్లో, అంటే ఫారెస్ట్ థీమ్లో వీళ్ళైతే ఇక్కడ సేవ్ ద ఫారెస్ట్ అనే ఒక థీమ్తో అయితే వీళ్ళు రావడం జరిగింది. అండ్ సేవ్ ద ఫారెస్ట్, సేవ్ ద నేచర్ అని. సో ఇవన్నీ కూడా నిజమైన చెట్లే అండి. అండ్ పిట్టగుళ్ళు ఇవి ఉన్నాయి కదా, సో ఇవి మాత్రం ఆర్టిఫిషియల్, మిగిలిన అంతా కూడా న్యాచురలే అండి. కంప్లీట్గా లోపల కింద అక్వేరియం కూడా ఉన్నది, ఓన్లీ వన్ లైన్లో వెళ్ళే అంత స్పేస్ ఉన్నా కానీ చాలా అద్భుతంగా అయితే వీళ్ళు చేసిళ్ళు. సో ఇప్పటి వరకు చూసినటువంటి వినాయకులు అన్నిట్లలో కూడా ఇది చాలా ఫేమస్, చాలా అద్భుతంగా అయితే ఉన్నది. సో వరంగల్ చౌరస్తాలో శ్రీరస్తు షాపింగ్ మాల్ పక్కన మనకి సెలెక్ట్ షోరూమ్ ఆపోజిట్లో అయితే మనకి ఇదైతే ఉంటుంది. సో కంపల్సరీ ఇదైతే మీరు విజిట్ చేయాల్సినటువంటి వినాయకుని విగ్రహం. సో ఇలా వరంగల్, హన్మకొండ, కాజీపేట్, సో ఉన్నటువంటి ఈ ట్రై సిటీస్లో ఉన్నటువంటి ఫేమస్ వినాయకులు అన్నింటినీ మీకు చూపించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కాశీబుగ్గలో వినాయకుడు ఉంటాడు. సో అక్కడ 1500 కిలోల లడ్డూను అయితే అక్కడ పెట్టడం జరిగింది. సో ఆ వినాయకుడిని కూడా మీరు దర్శించుకోండి. అండ్ ఫైనల్గా మనకు వినాయకులని దర్శించుకునే అదైతే అయిపోయింది. సో మొత్తం ఆల్మోస్ట్ మనకి 3 అవర్స్ అయితే పట్టింది, 3 to 4 అవర్స్ అయితే పట్టింది హన్మకొండ వరంగల్ మొత్తం కవర్ చేసేవారికి. సో మీరు కూడా ఈ వీడియోలో ఉన్నటువంటి వినాయకులందరినీ దర్శించుకోండి. అండ్ అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.